అక్కడ తులసమ్మకి ఆరింటికల్లా దీపం పెట్టేయండి, అక్కడేమో ఉప్పు పెట్టినాయి, అక్కడేమో ఉప్పు పెట్టినాయి, అంతే ఉప్పలు తెప్పలు, ఉప్పలు తెప్పలరా. రేపు సాయంత్రం ఆరింటికి మీరు మీకు దగ్గరలో శివాలయానికి వెళ్ళి ఆరింటికల్లా దీపం పెట్టండి అని చెప్పండి. ఇక దీపాల మయం, ఇక అన్ని కోరికలు తీరిపోవాలి. ఓ కేజీ నూనె తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నట్టు రావి చెట్టు దగ్గర పోయింది అన్నారు అనుకో, అంతే ఆయన డిమాండే డిమాండ్. ఈ పెట్టి చెట్టు పోసి చెట్టు చంపేది పుజ వచ్చేయాలి అర్జెంటుగా. ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు పాపం, ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాయన ఒకళ్ళేమో వానలు రావట్లేదని, వానలు రావట్లేదని వాళ్ళ ఏరియాలో మెల్లో ఎండిపోయిన శవాన్ని వేసుకుని తిరుగుతున్నారు. ఎండిపోయిన శవాన్ని తెలుసుగా యేసుబాబు, ప్రపంచంలో ఎండిపోయిన శవం అంటే అది ఒకటే. యేసుబాబుది మెల్లో సిలువ వేసుకుని తిరుగుతుందంట. నేనన్నాను అసలు వాడు పుట్టిన చోటే వాటర్ లేదు, వాడి దగ్గర మేక లేదు, వాడి బొమ్మ మెల్లో వేసుకుంటే వాటర్ అక్కడించేదన్నాను కదా. రావణ పుట్టిన అయోధ్య అప్పుడు పచ్చగానే ఉంది, ఇప్పుడు పచ్చగానే ఉంది. ఏసు పుట్టిన చోట అప్పుడు ఊసారు ఇప్పుడు వస్తున్నారు. తెలుసా అక్కడ బైబిల్ చదివితే, బైబిల్ ఎవరన్నా ప్రచారం చేస్తే ఏసు పుట్టిన చోట మూడేళ్ళు బొక్కలు పెడతారు. అది వాడి వాల్యూ. అప్పుడు సిలువ, ఇప్పుడు సిలువ, అప్పుడు నో విలువ, ఇప్పుడు నో విలువ. మనకి ఎందుకది అలాంటి వాళ్ళు చూసినప్పుడే ఆనందం పెడుతుంది. సునీలు చెప్తారు కదా మీరు మారరా, మీరు మారరు కదా. ఇప్పుడు ఎక్స్పెండేట్ అయిపోయిన మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తే వాడతాం అనుకో, ఎందుకు వాడు ఫ్రీయగా ఏమ్మా, ఎందుకు వాడు చెప్పు ఫ్రీయగా. అలాగే ఎడారి మతాలు ప్రపంచానికి హానికరం. అదేంటా సెక్యులర్ అంటే ఎవరంటే పోల్చకూడదు కానీ, ఇప్పుడు మనకి మనకి ఎప్పుడున్న రైల్లో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ దగ్గర తగ్గుతాయి. యాక్చువల్ వాళ్ళు హిజ్జరాలు అంటారు, వాళ్ళు గోల్డెన్ వజ్జరాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న గుడికి కూడా వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్న గుడికి కూడా వెళ్తారు, కాకపోతే చర్చికి కూడా వెళ్తారు. గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు. చర్చికి గుడికి వెళ్ళి ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, మసీదుకి వెళ్ళి తాళ్ళు కట్టుకుంటారు. మసీదులో ఏముంది, చర్చిలో ఏముంది, ఎండిపోయిన శవం కావాలా, పడుకున్న శవం కావాలా, నిలబెట్టిన శవం కావాలా, ఏ శవం కావాలి, ఏ శవం మనకు వద్దు కదా కదా. అందమైన రావణుడు ఉన్నాడు కదండి, అన్నమయ్య ఒక్కొక్క భగవంతుడి యొక్క అవయవానికి ఒక్కొక్క కీర్తన పడారు. ఇందరికీ అభయం ముడిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం ముడిచ్చు చేయి, చేయుని చెప్పారు. తని ఒక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసపు చేయి, మొనసి జలనిధియం వెదకి తెచ్చిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి. అంటే భగవంతుడి యొక్క అవతారాలని భగవంతుడి యొక్క చేతులను పోలిస్తూ చెప్పాడు. అలాగే ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల ఇరవైనది, ఈ పాదమే కదా అని అలా పాదాన్ని కీర్తిస్తాను. అలా భగవంతుడి యొక్క కథను కీర్తిస్తాను. ఎంత గొప్పగానో మనం ఎలా జీవించవచ్చో, ఎలా ఆనందించవచ్చో, భగవంతుని ఎలా ఆనందపరచవచ్చో చెప్తాడు.
మీకు చిన్న డిఫరెన్స్ చూడండి. ముస్లిం ఆడవాళ్ళు, క్రైస్తవ ఆడవాళ్ళు, హిందువులు ఆడవాళ్ళు, హిందూ స్త్రీలు పసుపు ఆడతారు, బుట్టు పెట్టుకుంటారు, చీర కట్టుకుంటారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటే కట్టుకోవడం గురించి నేను మాట్లాడను. హిందూ పేరున్నంత మాత్రం హిందువులు కాదు కదా. విజయ ప్రసాద్ రెడ్డి ఎవరతను? హిందూ పేరు పెట్టుకున్నాడు, హిందువుకే పుట్టాడు కాదు, కానీ క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు. రెండూ కాదు అని పక్కన పెడదాం. అలాగే ఆచారాన్ని సాంప్రదాయాన్ని విస్మరించిన వాడు వాడు ఎవడవుతాడు? హిందూ కాదు. అదైందా? ఒక కేజీ నూనె పోయింది, నువ్వుల నూనె మీరు అనుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పారు అనుకో, కేజీలు కొద్ది నూనె పోసేస్తారు అదే డబ్బులతో. భగవద్గీత కొని పంచిపెట్టాను అనమాట. పొందుతారా? పొందుతారా? పుణ్యం వస్తుందని చెప్పినా కూడా చేయడు. ఎందుకంటే పుణ్యం వస్తుంది, ఎందుకని భగవద్గీత చదివితే ఒక మనిషి మారతారు కాబట్టి. వీడు చేయడు, నూనె పోసాయి అంటే పోసేది. వాళ్ళు కూడా ఇలాంటి బలహీనులతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. మనం మళ్ళా నిజాలు చెప్తేనే నచ్చవు. ఏం చేయాలి చెప్పండి? నేను పుట్టాక ఒక్కటైన ఆధ్యాత్మిక గ్రంథం చదివాను అన్నవాళ్ళు చేస్తాను. నువ్వేం చదివి చెప్పు. రామాయణం భగవద్గీత. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? రైట్. రామాయణం ఎవరు రాశారు? ఎవరు ప్రేమ? రైట్. మీరు ఏ బుక్ చదివారు? భాగవతం ఎవరు రాశారు? వ్యాస భగవాన్. ఎవరు ఎవరితో చెప్పారు? సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజు. భాగవతం ఎందుకు చదవాలి? మనం బాగుపట్టానికి చదవాలి. కొట్టండి రా, వెయ్యండి రా, వేరుతాడు ఉంటాడని దశరథరాముణ్ణి అంటే దశరామే కదా. సో కాబట్టి రామాయణం, భాగవతం మానవులు ఎలా ఉండాలని నేర్పిస్తాయి. ప్రపంచాన్ని విడగొట్టం, ప్రపంచాన్ని చెడగొట్టం. మీరు రామాయణం చదవండి. శత్రుఘ్నుడి భార్య పేరు తెలుసా? సుతకీర్తి. అమ్మాయి కనబట్టలేదని చెప్పి సుమిత్రాదేవి వెతుకుతుంది. రూమ్లో ఉండాలి కానీ కనబడలేదని సార్ పిల్ల కింద పడుకు. అయోధ్యలు ఎవరున్నారు చెప్పండి? శత్రుడుండే బలిచరుకున్నాడు. నలుగురు కొడుకులుండి ఆయన ఒక్క కొడుకు దగ్గర లేకుండా చచ్చిపోయాడు. చూడండి, ముగ్గురు తల్లులు ఉన్నారు కానీ ఇంట్లో ఉన్నదే ఒక్క కొడుకే. అతను ఏడుస్తూ ఉన్నాడు, భర్తకి లేని సుఖం నాకేది కానీ ఈ పిల్లని అందకూడదు. అన్నయ్య జుట్టుకి మరిపాలు పోసి గట్టిగా చేసుకుని, మరిపాలు పోస్తే గట్టిగా అయిపోయాడు. సాయంత్రి గారు కూడా చాలా సార్లు చెప్పారు. ఇక్కడే రామచంద్రమూర్తి జట్లు కట్టుకున్నాడు మరిపాలు పోసి అని చెప్పగానే, అవునా మా అన్నయ్య ఇలా జట్లు కట్టుకున్నాడా అని చెప్పి వెంటనే మరిపాలు తెప్పించుకున్నాడు. భరతుడు కూడా అంటే స్వచ్ఛందంగా స్వీకరించాడు కష్టాన్ని. అది తపస్సు. పొద్దున్నే లేచి అంటే పొద్దున్నే వరి పొద్దున్న నాలుగు దాటకుండానే
సరియుడు నుంచి స్థానానికి వెళ్ళిపోయేవాడు అండి. ఎవరు? భరతుడు. అవి ఎలా ఉండేయంట? తప్తోదక అంటారు వాళ్ళకి. తప్త అంటే వేడి, ఉదకం అంటే నీరు, తప్తోదకం వేడిగా ఉంటాయండి. కానీ ఉండేదండి, ఎందుకంటే రాముడు దూరం అయిపోయిన ఆ భారాన్ని తలుచుకుని భరతుడు శరీరం వేడెక్కేసారు. అందుకని నీళ్ళు వేడెక్కారు. ఎప్పుడైనా కొంచెం తెల్లవారుజామున వెళ్ళాడు అనుకోండి, ఎక్కడికి? సరయుకి. ఊళ్ళో వాళ్ళు విడి వల్లనే కదా రాముడు అడిగి వెళ్ళిపోయాడు అని బాధపడేవాడు. రాముడు వెళ్ళిన నెల తర్వాత కూడా గుర్రాలు ఏనుగులు కూడా ఏడుస్తూ ఉన్నాయి. కేవలం మానవులే కాదు, అది రాముడు. రాముడు ఎక్కడైనా ఓడిపోవడం చూశాను. మరి దేవుడు అంటున్నారు మీరు భార్య కనబడకపోతేనేమో అంత కోపాలు వచ్చేసి ఏడ్చేశాడు. ఆయన భార్య పట్ల ఎంత ప్రేమ ఉందో అది మీకు అర్థం కావడానికి. భార్యను ప్రేమించాలి, అంత ప్రేమించాలి. నథింగ్ రాంగ్ యాజ్ ఏ హస్బెండ్. అదీగాక రామాయణంలో రాముడు దేవుడని సుమిత్రకి, కౌశల్యకి, లక్ష్మణుడికి, భరతుడికి, సీతకి తెలుసు, జనకుడికి కూడా తెలుసు. కానీ రాముడు జన రాముడు దేవుడని రాముడు తప్ప అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఎందుకని రాముడు అలా? మీరు ఎవరండి అంటే, నేనండి ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, మై మదర్ నేమ్ ఈజ్ కౌశల్య, వైఫ్ నేమ్ ఈజ్ సీత, మై బ్రదర్ లక్ష్మణ్, ఐఎమ్ ఫ్రమ్ అయోధ్య, ఇలా చెప్తాడు. అంతే, బ్రహ్మదేవుడు వచ్చి లంకలో రాముడిని చచ్చిపోయింది కదా స్వామి, యు ఆర్ సుప్రీం గాడ్, నో 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 అంటారు. ఎందుకని? రాముడు వచ్చింది కేవలం నరుడుగానే. మరి కృష్ణుడు రాగానే రాగానే అలా రావడమే, కడుపులోంచి రాకుండానే ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే, ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. కాబట్టి కృష్ణుడు తన సుప్రమశ్యని పుట్టకముందే, అమ్మా మీరు నా కోసం 3 సార్లు తపస్సు చేశారు, అంతకుముందు 2 సార్లు తపస్సుకి 2 సార్లు పుట్టేశాను, ఇప్పుడు 3వ సారి పుట్టేస్తాను, ఇక మళ్ళీ మీరు పుట్టరు, మీకు నేను పుట్టడం అని చెప్పి కొడతారు. మనం ఎవరన్నా చెప్పాము అమ్మకి? సరే, కాబట్టి కృష్ణుడు దేవుడు. అలాగే రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పారు? రామాయణంలో చెప్పారు. కాబట్టి రామాయణంలో చెప్పారు, రామాయణ స్టాటిక్లోనే చెప్పారు. అమ్మ ఈ కూర్చి మీదేగా సార్, సోమం మీదేగా, అభిజ్ఞండి ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు ఇంకా వివరాలు అడిగా ఉంటాయి, ఎక్కడ కొన్నావు తీసుకొచ్చి పెళ్లి చూపి. అవునా? అలా రామాయణం గురించి అథెంటిక్గా ఎవరు మాట్లాడాలి? వాల్మీకి. భాగవతం గురించి ఎవరు మాట్లాడాలి? వ్యాసులు కదా. ఆడెవడో సుబ్బారావు కొడుకు నేను ఒప్పుకోను అంటే కుదురుద్దా? ఎలా కదా, సుబ్బారావు కొడుకు అంటే ఎవరు పుట్టినా? విజయకుమారు మన పుట్టాడేగా, విజయకుమార్ రా తిత్తి తిత్తే కదా మీకు తెలుసుగా. మేము పుట్టక ముందు నుంచే మేము క్రైస్తవులకే పుట్టామని చెప్పాడు. ఎలా అనిపారేంటి సుబ్బారావు? అది అలా ఉంటుంది అదన్నమాట. ఈ సుబ్బారావు కొడుకుని అడిగాడు ఎవరు? క్రాంతి. రాముడు దేవుడా కదా అని. రామాయణం
ప్రకారం హైందవ గ్రంథాల ప్రకారం రావణ దేవుడు కాదు. రామాయణ చదవండి, అందులో ఒకటి ఏముంటుంది, మహావిష్ణువుని ప్రార్థించారు ఎవరు, దేవతలు ఋషులు. సరే వస్తానని చెప్పాడు విష్ణుమూర్తి. గురు బ్రహ్మ, గురుదేవ, గురు సాక్షాత్ తస్మై శ్రీ కదా. మరి విష్ణుమూర్తే రాముడికి వచ్చారా, వాల్మీకి చెప్పే రాసిరా రాసిరా. వాల్మీకి కాలానికి అన్నమయ్య కాలానికి బోలు దూరం. అన్నమయ్య కూడా ఏం చెప్పాడు, దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం. అదే కాబట్టి రామాయణం, భగవద్గీత, భాగవతం, మహాభారతం, పురాణాలు ఇవి లోకానికి మేలు చేస్తాయి, మంచి చేస్తాయి. ఎవరు ఎవరి మీద పడి దోచుకో అని ఎక్కడ రాసి ఉండదు. ఆక్రమించాయి అని ఎక్కడ రాసి ఉండదు. కబ్జా చేశాయి అని ఎక్కడ ఉండదు. మీకు తెలుసు పాకిస్తాన్ సైజు 8 లక్షల చదరపు కిలోమీటర్లు ఎంత, కానీ భారతదేశంలో ఒక్క బోర్డు ఆస్తి 10 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మనకు 2 పాకిస్తాన్లు, బయట ఒకటి లోపల ఒకటి. ఇప్పుడు ఇస్లాం లాంటి మతాలు పెరగడానికి కారణం ఎవరు, ఈ షిర్డీ సాయిబాబా టైపు భక్తులు. ఇప్పుడు భాగవతంలో దేవుడు ఎవరో చెప్పబడింది, ఏటే సాంసకలాపంసం కృష్ణస్తు భగవాన్ నువ్వు చాలవు. మళ్ళీ బ్రాహ్మణని చెప్తావు, సృష్టికి మూలం అల్లాయ, నువ్వు బ్రాహ్మణు ఎలా అవుతావురా, తెలంగాణ భాషలో లక్కలు అవుతావులేవు కదా, ఇంత బ్రహ్మజ్ఞానం లేదు. కాబట్టి ఇది నపుంసకుడు. వీడు సాయిబాబు గుళ్ళో కూర్చుని సృష్టికి మూలం అల్లా అని అంటే వీడు నపుంసకుడు. వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళ బుక్లో వాళ్ళు తప్పేం లేదు కదా. మొన్న ఒక ఆవిడ కనపడింది తిరుపతిలో, మా పీసీ బాబు సృష్టికర్త అంది. ఏం సృష్టించాడు వాడు, ఒక ఆకు ఆకు సృష్టించాడు వాడు. సృష్టించింది ఎంత చూపించారు బేబే, మా దేవుడు యేసు బాబు అంది. ఎక్కడ రాసి ఉంది, ఎక్కడ రాసి ఉంది, ఎక్కడ రాసి ఉంది. సో కాబట్టి ఎవిడెన్స్ లేనిది, ఎథిక్స్ నేర్పడవి మనకెందుకు ఇవి. కాబట్టి మనం మారదామా, మారదాం వద్దా, మారదామా. మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం పొందుతూ ఇతరులకు ఇద్దాం. అన్నీ ఒకటే అబద్ధం చెప్పకండి, నేను కొత్త చెప్పులు కొట్టుకున్నాను. అమ్మా జై శ్రీరామ్. చెప్పు అంటే ఒక సీక్రెట్ సమావేశం జరుగుతుంది వచ్చినప్పుడు గేట్ కీపర్ గా లక్ష్మణుడు ఉంటాడు. ఎవరు రాకూడదు, వచ్చావా మంగళం అంటాడు రాముడే చెప్తాడు. కానీ దుర్వాస మహర్షి అది ఖచ్చితంగా నేను అర్జెంట్, ఇది చాలా ఎమర్జెన్సీ, ఇది నేను వెళ్ళాల్సిందే. సో అప్పుడు ఇంకా ఏం చేశారు లేక లక్ష్మణుడు నేను దూరం అవడానికి సిద్ధం అనేసి వెళ్ళి రాముడు వారిని కలుస్తున్నారు. కలిసినారు దుర్వాస మహర్షి మిగతా పరసమంగా మాట్లాడుకొని కాలపురుషుడు కూడా వస్తాడు. అప్పుడు వచ్చి కాలపురుషుడు, స్వామి మీరు ఇంకా అవతారం సాధించే సమయం వచ్చింది, మీరు ఎంతకాలం అక్కడ నుంచి భగవద్గామంలో ఇన్నాళ్ళు ఉన్నారని చెప్పి వచ్చినారో ఆ సమయం అయిపోయి వచ్చింది, మీరు ఇంకా మీరు అవతారం సాధించాల్సి వస్తుంది అనేసి చెప్తారు. అక్కడ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని మొత్తం 11. సో అట్లా అక్కడ కూడా చూపించుకోవాలి రామాయణంలో భగవంతుడు. బాబు అది ఊటే కాదు, ఇంకా నువ్వు అలా ఒక టాపిక్ తెచ్చావంటే దాని మీద దండిగా మాట్లాడాలా అంటే లేదు. అబ్బే ఆడి వంద అటు సుబ్బారావు గుడికే ఆ డబ్బాకబుర్లు అలా చెప్తాడు, అది కూడా కాదు. విష్ణుమూర్తి కొంచెం డల్గా ఉంటే
నేను అడుగుతాడు ఎవరు మన ఆశేషుడు, ఏం ధర ఉన్నారంటే ఏం చెప్పమంటావు, ఎన్నో గ్రంథాలు పంపించాను, ఎందరో ఋషుల్ని పంపించాను, ఆచార్యుల్ని పంపించాను, నేనే వచ్చి నేనే అవతారం ఎత్తాను, ఎలా నడవాలో చూపించాను, అయినా కూడా డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి, అయినా కూడా ఈ జనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని విడిచిపెట్టి ఈ ప్రపంచంలోనే ఎలా కొట్టుమిట్టాడుతున్నారు, పుడుతూ చూస్తున్నారు, వీళ్ళు దుఃఖపడితే దుఃఖం నాకే కదా అన్నాడు విష్ణుమూర్తి. అంటే అప్పుడు ఆశేషుడు అన్నాడు, స్వామి మీరు అవతారాలు ఎత్తిన మాకు నిజమే, కానీ మీ సుప్రమసి బయటపడిపోయింది కదా చాలాసార్లు అన్నాడు. అదే కదా రాముడు కానీ నేను సామాన్యుడుగానే వచ్చారు కదా, కామన్ మ్యాన్గానే బిహేవ్ చేశాను కదా, అంటే మీరు కామన్ మ్యాన్గానే ఉన్నారు మ్యాక్సిమం, కానీ సిచ్యువేషన్ డిమాండ్స్ అలా ఉండే మీరు జటాయుకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, తిరిగి రాని లోకానికి వెళ్ళు అని చెప్పారు. ఇఫ్ యూఆర్ ఎ కామన్ మ్యాన్ అంత పెద్ద స్టేట్మెంట్ మీరు ఇవ్వడం కుదురుద్దా, తిరిగి రాని లోకానికి వెళ్ళు అని మీరు చెప్పడం అంటే ఆ పవర్ చెక్ పవర్ ఎవరికి ఉన్నట్టు మీకు ఉన్నట్టే కదా. మీరు ఇంకో సందర్భంలో ఎక్కడంటే సంవత్సరం మూడు రాత్రులా ఏడా రాముడు మూడు రాత్రులు అదే అక్కడ సముద్రుడి మీద దారిమ్మని అడుగుతారు కదా, అప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు రాముడు కోపించి ఇదంతా ఎవాపరేట్ చేసి పడతా అంటాడు. అంటే మామూలు మామూలు అలా అనగలుగుతా అక్కడ సముద్రుని బెదిరించగలదా, మిమ్మల్ని ఏమంటాను ఆ సిచ్యువేషన్ డిమాండ్స్ అది మీ సుప్రమస్యాలు బయటపడిపోయింది అని సది చెప్తాడు వాళ్ళ బాస్ కదా. సది చెప్పి స్వామి ఎంత చెప్పినా నీ డబ్బా నువ్వు కొట్టుకున్నట్టే, అందుకని మేము మాట్లాడదాం, అందుకని చెక్ పవర్ మాకు ఇవ్వండి. చెక్ పవర్ అంటే ఏంటి, నేను ఎవరినన్నా తయారు చేసి వైకుంఠానికి పంపిస్తే ఎవడు పంపాడు అనుకోవడం, నా పేరు చెప్పడానికి లోపల రా ఎలా చేశారు వెల్కమ్ బోర్డు పెట్టి, ఇంకా మళ్ళీ ఇంకో చెక్కింగ్ ఎగ్జామ్స్ ఏం పెట్టకూడదు అని సరే అని స్వామివారు ఒప్పుకుంటారు. అదే భగవత్ ప్రామాణం అలా వస్తాను. కాబట్టి మనందరినీ ఉద్ధరింపజేయడానికి ఎన్నో అవుతాను అనమని చెప్తారు. గతులన్నీ ఖిలమైన కలియుగ మందును గతి ఈతడే, గతులన్నీ ఖిలమైన కలియుగ మందును గతి ఈతడే, ఈతని వలనేక ఇలా వైష్ణవుల మైతిమి, ఈతని వలనే కంటిమి తిరుమాని, ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము, ఈతడే రామానుజులు ఇహ పర దైవము, గతులన్నిఖిలమైన కలియుగ మందును గతి ఈతడే. అర్థమైనా, ఇతని వలనేక ఇలా వైష్ణవుల మైతిని, ఇలా అంటే భూమి మీద, ఇతని వలన అంటే రామానుజుల మీద రామానుజుల వారి వల్ల, ఇతని వల్లనే కదా తిరుమణి బొట్టు ఉంది కదా అది ఆయన పుణ్యమే. ఇతడే రామానుజులు ఇహ పర దైవము, అందుకని రామానుజారి దివ్యాజ్ఞాం వర్ధతాం అవివర్ధతాం. అప్పుడు మనందరిని ఉద్ధరించడానికి శంకరుడు వచ్చారు, రామానుజులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వారు వచ్చారు. ఆయన పేరేంటండి, కర్ణాటక బసవ బసవ ఏంటంటే ఆయన పేరు బసవేశ్వరుడు వచ్చాడు.
పురందరదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసిదాసు, హనుమాచార్య, నారాయణ తీర్థుడు, ఒక కవయిత్రి మొల్ల, శ్రీ ప్రభుపాద గారు, అందరూ మనమే వాళ్ళు ఎంత చెప్పినా ఏది ఎక్కించుకోకుండా జరుగుతుంది. అందుకని మనకిచ్చిన అన్ని అవకాశాలని వినియోగించుకుని మోక్షం పొందకపోతే బాగుంటుంది, క్షమించడు. ఇక్కడ 10 రకాల భోజనం పెడితే కాళ్ళతో తన్నేసేసి ఇవి ఇంటి నాకు కూడి ఎట్టలేదు అంటే ఎంత కాలిపోతుంది. సేమ్ భగవంతుడు కూడా అంతేకాదు ఇన్ని ఏర్పాట్లు చేశారు, శరీరం ఇచ్చి మంచి సంస్థలతో పరిచయం ఇచ్చి సంస్కారం కలిగిన తల్లిదండ్రుల్ని బంధువుల్ని ఇచ్చి ఇన్ని చేస్తే నువ్వు మోక్షం పొందకుండా ఈ భూమిలో పుట్టి అందుకని టీవీలు సెల్ ఫోన్లు ఇవి తగ్గించి అంతర్ముఖం అవ్వండి, లేకపోతే అంతమవు పెద్ద విషయమే. మీరు ఇప్పుడున్న శ్రీశైల మల్లన్న సుప్రభాతం అన్నారు, అసలు ఒళ్ళు పొంగిపోతుంది, ఎన్నిసార్లు పొంగొస్తుంది. శ్రీమల్లినాథ తవ సుప్రభాతం, అద్భుతంగా ఉంటుంది, అలా పొంగిపోవడానికి మానవ జీవితం తప్ప పొంగిపోవడానికి కాదు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ శైల మల్లికార్జున స్వామికి బ్రహ్మరాంబామాయికి గోవిందా గోవిందా స్వస్తి రండి.